తూర్పు గోదావరి జిల్లా కడేపులంకలో వివాహిత గ్యాంగ్ రేప్ హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కడియం మండలం బురిలంక గ్రామానికి చెందిన రౌతు కస్తూరి సెప్టెంబర్ 15న అదృశ్యమైంది. కూలి పనికి వెళ్లిన భార్య కనపడలేదని ఆమె భర్త పాపారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులకు కస్తూరి మృతదేహం సొప్పేలలాకల వద్ద అక్టోబర్ 17వ తేదీన లభ్యమైంది. పోస్ట్ మార్టం రిపోర్టులో ఆమె గ్యాంగ్ రేప్ గురైనట్లు భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో సమీపంలో పనిచేసే నలుగురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకుని అనుమానితులుగా అనుకుంటున్నారు. విచారణ అనంతరం వీళ్లు మహిళను అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితులను జ్యుడిషియల్ రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ భవ్య కిషోర్ తెలిపారు.